today. I request all my Impact volunteers, please come on stage. All Impact trainers. Impact trainers. Sudhir, you are very busy. Now, come on, Chandramouli. All Impact trainers. He is an icon and a hit 20. వారు ఊరుకొక్కరున్న చాలు, దేశం మారిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను వారు మమ్మల్ని పిలిచినది కాదు, ఐఎమ్ జస్ట్ వాచింగ్ హిస్ యాటిట్యూడ్. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూస్తున్నాను, ఎంత ఎదిగినా అంత ఒదిగి 10 మంది మనసులు గెలిచేవాడే మారుతిరావు గారు. రియలీ మీ అందరి ముందు చెప్తుంది క్షమించాలండి, మీరు అంతకంటే గొప్పవాళ్ళు అయినా సరే వారి గురించి 2 మాటలు చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. ఎక్సలెంట్ మారుతిరావు గారు, మీరు ఎవరు, మీ లైఫ్ ఏంటి, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు, ఏం చేస్తున్నారో మీ యొక్క లైఫ్ స్టోరీ చెప్పాల్సింది కోరుతున్నాను. రండి సార్, సార్ మీరు ప్రయాణించి, సో ప్లీజ్ గురుజీని తీసుకురా. రైట్, గురుజీ గారు వెళ్తున్నారు. జై గురు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీరు మాట్లాడితే నేను మాట్లాడను, నేను మాట్లాడితే మీరు మాట్లాడకూడదు. అలా అయితేనే మన ప్రసంగం ముందుకు సాగుతుంది, రైట్? సో ఈ కార్యక్రమాన్ని 2 రోజులుగా మనం దిగ్విజయంగా సాగిస్తున్నాము. సో సాగిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సో సార్ గారు సడన్ గా నా గురించి చెప్పమన్నారు. సో సడన్ గా పిలిచి నా గురించి చెప్పమంటే సో మాటలు అనేవి అక్కడిక్కడ అవుతుంటాయి. సో ప్రిపేర్డ్ నాన్ ప్రిపేర్డ్ టాపిక్ డిఫరెంట్ ఉంటుంది, ఏమనుకోదు ఇక్కడ, రైట్? సో నేను పుట్టింది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నాన్న రైతు. సో రైతు అయినప్పటికీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి స్కూల్స్లోనే మనకు మాకు చదివించాడు. శిశు మందిర్లో చదివించాడు మాకు. శ్రీ సరస్వతి శిశు మందిర్లో మమ్మల్ని చదివించాడు. ఆ శ్రీ సరస్వతి శిశు మందిరం అనేటటువంటిది సంస్కారానికి నిలయం. అది మాకు సంస్కారం నేర్పినటువంటి ఆ పాఠశాల నుంచి నేను ఇదంతా నేర్చుకున్నాను. సో ముందుగా నాకు చదువు నేర్పినటువంటి వాళ్ళకి నా యొక్క తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నేను ఈరోజు ఈ విధంగా ఉండడానికి అందరికీ, అంటే కృషి, అంటే నాతో పాటు నన్ను సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను పుట్టింది చిన్న వ్యవసాయ కుటుంబంలో అయినా నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. మీలో ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు ఎవ్వరు నమ్మరు నేను 10th ఫెయిల్ అయ్యానంటే. నిజానికి నేను 10th ఫెయిల్ అయ్యాను కాబట్టే ఈరోజు ఇవన్నీ నేను సాధించగలుగుతున్నాను. నేను 10th ఫెయిల్ కాకపోతే ఈరోజు నేను కూడా ఒక వ్యవసాయమే చేసుకునేవాడిని. అంటే కొందరు ఏమంటారంటే ఫెయిల్ అయినట్లయితే జీవితంలో ఏం సాధించరని. నేను 10th ఫెయిల్ అయినప్పుడు మన జహీరాబాద్లోనే గవర్నమెంట్ స్కూల్ పక్కకి ఒక చెట్టు ఉండేది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పైన ఎక్కి కూర్చున్నాను నా పేరుకు తగ్గట్టుగా. నా పేరు మారుతిరావు. మారుతి అంటే తెలుసు కదా మీకు. ఆడ కూర్చున్నాను. కూర్చుంటే ఎవరో, అప్పట్లో ఎలాంటి కమ్యూనికేషన్స్ లేవండి, ఎలాంటి మొబైల్స్ కానీ ఫోన్ కానీ ఎలాంటి ఫెసిలిటీ లేదు. అలాంటి సందర్భంలో మా ఊరు అబ్బాయి ఒక ఆయన వచ్చి, నాకంటే పెద్ద ఆయన వచ్చి, మారుతి గిడ కూర్చున్నావు అన్నాడు. నేను 10th ఫెయిల్ అయినప్పుడు పేపర్లు వస్తుండే కదా, చూసిండు. చూసి మా ఇంట్లో పోయి మా నాన్నకి చెప్పిండు, అరే మీ ఊరు ఆడ చెట్టు మీద కూర్చుండే అంటే తల్లిదండ్రులు ఎట్లుంటుందంటే, అరే వీడు ఫెయిల్ అయింది కాబట్టి మనం చేసుకుంటాడేమో అని ఒక ఇది ఉంటుంది. వచ్చిండు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిండంటే మా ఫాదర్ నైట్కి వచ్చిండు. వచ్చి మంచిగా ఒక హోటల్ తీసుకుపోయిండు. హోటల్ తీసుకుపోయి తినబెట్టాను. నాకు ఫెయిల్ అయినవా పాస్ అయినవా అని కూడా నన్ను అడగలేదు. మళ్ళీ మార్నింగ్ ఇంటికి తీసుకెళ్లాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ నేను 10th కంప్లీట్ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 1993లో ఇంటర్మీడియట్ చేయడానికి నేను ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నానంటే, కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో అప్లై చేశాను. శంకరంపేటలో అప్లై చేసినాను, నారాయణఖేడ్లో అప్లై చేశాను, టేక్ మాల్లో అప్లై చేసిన. అప్పుడు అప్లై చేయాల్సి ఉంటుండే ఇంటర్మీడియట్కి. అప్లై చేస్తే ఏమైందంటే మా బాబాయ్ వచ్చిండు. వచ్చి ఏం చేసినావు అంటే, ఇంటర్ ఏడు అప్లై చేసినావు, టేక్ మాల్ అప్లై చేసిన, శంకరంపేటలో అప్లై చేసిన, నారాయణఖేడ్లో అప్లై చేసిన, ఎందుకురా, అక్కడ చిట్టీలు బాగా నడుస్తాయి. ఎందుకంటే అప్పట్లో మనకంత నాలెడ్జ్ ఉండదు. ఆయన ఒకటే అన్నాడు, అరే గవర్నర్ ఎందుకు అప్లై చేసిన అంటే, రేపు ఇంకా జీరాబాల్లో కూడా అప్లై చేయాలన్నాను. ఆయన మంచిగా క్లాస్ వీకి మార్నింగ్ లేచిన సర్టిఫికేట్ తీసుకొని నన్ను తీసుకొని సంగారెడ్డిలో నాగార్జున జూనియర్ కాలేజ్కి తీసుకెళ్లాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఏం గ్రూప్ తీసుకుంటారా, మన మ్యాథ్స్ ఫెయిల్. మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేసరికి ఆయన నేనేమన్నా బైపీసీ తీసుకుంటా అంటే వాళ్ళు టెస్ట్ పెట్టారు. నాకు టెస్ట్ పెట్టేసరికి ఆ టెస్ట్లో నాకు వచ్చిన 25కి 9 మార్కులు పాస్.
పాస్ మార్కులు వచ్చినాయి, వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారంటే, అరే మీ నాయనే మన డాక్టర్ చెప్పిస్తారా, నువ్వు వైపీసీ తీసుకొని ఏం చేస్తావు, మనం సిఈసి తీసుకున్నట్లయితే బిజినెస్ చేయొచ్చురా అని చెప్పి మైండ్ అంతా మొత్తం వాష్అవుట్ చేసి నెక్స్ట్ డైరెక్ట్ గా తీసుకుపోయి సిఈసి లో కూర్చోబెట్టారు నన్ను. సిఈసిలో జాయిన్ అయ్యాను. సిఈసి లో జాయిన్ అయిన తర్వాత ఇక డెబిట్ క్రెడిట్ ఇవన్నీ నేర్చుకున్నాను. అప్పటికే ఒక 25 డేస్ అట్లా లేట్ అయింది. ఎందుకంటే వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళు అడ్మిషన్ ఈ రోజు ఉంది అంటే మనం ఒక 15 రోజులు లేట్ పోతాం. ఎందుకంటే టైంకు మన దగ్గర డబ్బులు ఉండే కాబట్టి. సో ఆ విధంగా జాయిన్ అయినాక అన్ని క్లాసులు అయిపోయినాయి. సో ఇక్కడ తపస్య జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి సుభాష్ సార్ మా సీనియర్. అప్పుడు అందరం సుభాష్ అన్న అంటుండే, ఫస్ట్ డెబిట్ క్రెడిట్స్ కి సంబంధించి ఆయన మా క్లాస్ చెప్పిండు సుభాష్ సార్ గారు. సో ఈ విధంగా మొత్తం నేర్చుకుంటూ వెళ్ళినాము. దాని తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినాక డిగ్రీ పాస్ అయినాక డిగ్రీ తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వేసాను. నేను 10th ఫెయిల్ అయినా తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను టాపర్ని మళ్ళా. ఎందుకంటే అప్పటికి మనకు మెచ్యూరిటీ నాలెడ్జ్ అని వస్తుంది. 10th క్లాస్ లో మనకు మెచ్యూరిటీ నాలెడ్జ్ ఉండదు, కానీ డిగ్రీకి వెళ్ళేసరికి మనమేంటో మనది మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా డిగ్రీలో మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చినా నేనేందంటే భద్రకా కాలేజీలో వచ్చింది చేయాలనేటువంటి నా యొక్క దీంతో భద్రకా కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో నా ఎంకామ్ పూర్తి చేసుకున్నాను. ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ 2001లో అనుకోకుండా కాంట్రాక్ట్ జాబ్ వచ్చేసరికి ఆ కాంట్రాక్ట్ జాబ్ కని చెప్పి జనరల్గా అప్లై చేసి వెళ్ళాను. అంతే అప్లై చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే, నన్ను నాకంటే హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉండేసరికి వాళ్ళు నా కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. బాబు నువ్వు చాలా బాగా ఇంటర్వ్యూ చేశావు, నిజానికి నీకు పోస్ట్ ఇవ్వాలి కానీ నీకంటే హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి అన్నారు. సరే సార్, నేను ఏదో టైంపాస్కి ఇంటర్వ్యూకి వచ్చిన, నిజానికి నేను జాబ్ చేయడానికి ఇంటర్వ్యూ పోలేదు ఆ రోజు నేను. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ అబ్బాయి చాలా బాగా చెప్పారని తర్వాత వాళ్ళకి ఏమైందో తెలియదు, మా ఊరికి పంపించి యూనివర్సిటీ నుంచి నాకు మళ్ళీ జహీరాబాద్ రప్పించారు. వాళ్ళు జహీరాబాద్ రప్పిస్తే ఈ విధంగా నేను జహీరాబాద్లో సెటిల్ అయ్యాను. జహీరాబాద్లో సెటిల్ అయినప్పుడు కూడా మొదట్లో నాకు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా వచ్చాయి. ఎందుకంటే మనం ఎదుగుతుంటే మనల్ని తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి, ఏ రంగంలో అయినా సరే. సో ఇలా ఎన్నో రకాలుగా ఇది చేసినా కూడా వచ్చినాయి. దాని తర్వాత 2005లో నేను ఒక జూనియర్ కాలేజ్ పెట్టాను, గురుబసవ జూనియర్ కాలేజ్ అని చెప్పి. సో విత్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టాను నేను. సో ఇప్పటి వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టినటువంటి కాలేజీలు తక్కువ ఉంటాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత అనుకోని కారణాల వల్ల అది తీసేయాల్సి వచ్చింది. దాని తర్వాత 2012లో వశిష్ట డిగ్రీ కాలేజ్ పెట్టాను. ఇంతే కాకుండా నేను ఇంకా వేరే పెట్టడానికి కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశాను. అయితే నా యొక్క దీంట్లో నేను రోజుకు 10 పీరియడ్లు చెప్పేవాన్నండి, రోజుకు 10 పీరియడ్లు. స్టార్టింగ్ నుంచి కూడా 2001లో ఫీల్డ్ వచ్చినప్పుడు కూడా రోజుకు 10 డిఫరెంట్ సబ్జెక్ట్ పీరియడ్స్ చెప్పేవాన్ని. అయితే 2006లో నాకు వచ్చినటువంటి ఒకే ఒక చిన్న ఆలోచన, రోజుకు 10 పీరియడ్లు చెప్తాం కదా 12 గంటలు చెప్దాం ఒకసారి అని చెప్పి 12 గంటలు ఏకదాటిగా చెప్పాను. ఆ తర్వాత 2007లో 15 గంటలు ఏకదాటిగా చెప్పాను. నెక్స్ట్ ఆ తర్వాత 2015 తర్వాత 18 గంటలు చెప్పాను. 18 గంటల కంటిన్యూ క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ 24 గంటలు చెప్పేటప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది అంటే, అసలు 24 గంటలు చెప్తే పిల్లలు కూర్చుంటారా క్లాస్లో అని చెప్పి. పిల్లలు కూర్చుంటారా అంటే నాకు వచ్చినటువంటి చిన్న ఏదాంతో ఏం చెప్పానంటే, అరే బెటా నీ ఉంటే రేపు పొద్దుగాల నీకేం కావాలంటే అది ఇస్తా అంటే ఒక 5-6 మంది పిల్లల్ని రిక్వెస్ట్ చేశాను. దాదాపు 150 మంది విద్యార్థులు వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి. సింగిల్ స్టూడెంట్ కూడా క్లాస్లో నుంచి వెళ్ళిపోలేదు. నాకు ఒక్క కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, పిల్లలకు ఎన్ని గంటలైనా మనం పాఠం చెప్పొచ్చు, 24 కాదని చెప్పి నెక్స్ట్ 36 గంటలు చెప్పాను. 36 గంటలు ఏకదాటిగా చెప్పిన తర్వాత దాని తర్వాత 50 గంటలు ఏకదాటిగా చెప్పాను. 50 గంటలు ఏకదాటిగా చెప్పిన తర్వాత 60 గంటలు ఏకదాటిగా చెప్పాను. దాని తర్వాత 75 గంటలు చెప్పాను. నెక్స్ట్ 150 గంటలు అంటే 6 రాత్రులు 7 రోజులు నిద్ర లేకుండా ప్రపంచ రికార్డును కూడా సృష్టించానంటే దానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఆత్మస్థైర్యం. చాలా మంది నన్ను ఏమడుగుతుంటారంటే, మీరు యోగా చేస్తారా ఏం చేస్తారంటే, నేను ఎలాంటి యోగాలు గీగాలు ఏం చేయను. ఓన్లీ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే మనం దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటిదే నా యొక్క తత్వం కాబట్టి. సో ఇలాంటిది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను, 1-2 నిమిషాలు. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మన జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు కూడా ఏదైనా ఒక మంచి రూపంలో ఇవ్వాలంటే ఒక చిన్న ఆలోచనతో మరి నా యొక్క ఆలోచనలు పంచుకోవాలనుకుంటే, నా లాంటి వాళ్ళే అంటే సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటేనే కొంచెం మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఒకరోజు మా కాలేజీకి నారాయణ గారు వచ్చారు. వస్తే, నారాయణ గారు మనం ఇలాంటివి చేస్తే బాగుంటుంది మన జహీరాబాద్ పట్టణానికి అంటే, ఆయన కూడా సార్ ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పారు. అనుకున్నామో లేదో తడువుగా దాదాపు 2 నెలల క్రితం అనుకున్నాము ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి, అనుకున్నామో లేదో తడువుగా ఆయన వచ్చేసాడు. దాని తర్వాత వంశీకృష్ణ
ఓకేనా. ఆయన కూడా ఫోన్ చేయండి సార్ ఐఎమ్ రెడీ అని చెప్పి ఆయన కూడా 24 అవర్స్. దాని తర్వాత ఈ విధంగా అన్వేష్ అని చెప్పి ఉన్నారు. అన్వేష్ మేమందరం కలిసి నలుగురము ప్లస్ శివశేఖర్ సారు అందరం కలిసి ఇక్కడ, అంటే మేమందరం యాక్టివ్ ఆర్గనైజర్స్ మాత్రమే చెప్తున్నాను, దాంతోపాటు ఇంకా చాలా మంది ఉన్నారు దీనికి సపోర్టర్స్ మాకి. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ప్రారంభించి సో ఒకరోజు గంపా నాగేశ్వరరావు సార్కి ఫోన్ చేశాం, సార్తోనే ఫోన్ చేయించాను, సార్ మా జహీరాబాద్ లో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ను పెట్టాలనుకుంటున్నాము, మరి విద్యార్థులు రాగలుగుతారా అంటే, సార్ తెప్పించే బాధ్యత మాది, మా జహీరాబాద్ మంచి జహీరాబాద్ సార్, మేము తప్పకుండా మా జహీరాబాద్ అంటే ఏందో నిరూపించుకుంటాం సార్ అని చెప్పి నేను ఆ రోజే సార్ గారికి చెప్పాను. సో మన జహీరాబాద్ అంటే ఏందో మనం నిన్నటి నుంచి నిరూపిస్తున్నాము, ఈ రోజు కూడా మన జహీరాబాద్ అంటే ఏందో నిరూపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా జహీరాబాద్ ఇంపాక్ట్ అంటే ప్రపంచ స్థాయిలో కూడా మనము మన గురించి చర్చించుకునే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వర సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.